శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం కవిటి మండలాల్లో పలు గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బెందాల మషక్ పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలంలో బాలకృష్ణాపురం, కేదారపురం తదితర గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నాయకులు తీన్మార్ డప్పులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, తమ ఆశలు నెరవేరుతున్నందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విజయవాడ వరదలు సంభవించినప్పుడు 10 రోజుల్లో మొత్తం పరిస్థితిని చెక్కదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకుడు ఎలా ఉంటారో చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావచ్చు. మరి గత 5 సంవత్సరాలు పూర్తిగా పడగేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ పరుగులు పెట్టించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యం ఈరోజు అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులో ముఖ్యంగా పల్లె పండగ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 4000 కిలోమీటర్ల పైచిలకు సీసీ రోడ్లు వేసుకునే ఒక మహత్ ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్తుంటే ప్రజలు ఏ ఆశతో, ప్రజలు ఏ ఆకాంక్షతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో దాన్ని నెరవేరుస్తున్నామనే ఆనందం ప్రతి ఒక్కరిలో కూడా మేము చూడటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టినటువంటి సందర్భం. ఏ ఒక్క దగ్గర కూడా అభివృద్ధి అనేది పూర్తిగా లేనటువంటి పరిస్థితి నుంచి ఏదో సంక్షేమం ఇస్తున్నామని అరకొర సంక్షేమం ఇస్తూ ప్రజల్ని మభ్యపెట్టారు. మరి దానికి బదులుగానే ఈరోజు 151 నుంచి 11 పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇంకా బుద్ధి రాకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది వైసీపీ నాయకులు మానుకోవాల్సినటువంటి పరిస్థితి. కేవలం 5 నెలల్లో ఇది మాకు సాధ్యమైంది. అలాగే అనేక రకమైనటువంటి హామీలు కూడా ఎలక్షన్స్లో ఇచ్చారు. అందులో సూపర్ 6 అనేది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నాం. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి మోడీ గారు సహకారం తీసుకుని అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మనందరూ కూడా చూసాం. మీరు ఒకసారి వ్యత్యాసం గమనించినట్లయితే